హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో దసరా సందర్భంగా నవరాత్రి 9 రోజులు అమ్మవారికి నివేదన చేసే 3 రకాల ప్రసాదాలను ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా పులగాన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా 9 రోజులు అమ్మవారికి తప్పకుండా పులగాన్నం నివేదన చేయాలి. ఈ పులగాన్నం తయారు చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకుని ఇందులో 1 గ్లాస్ బియ్యం వేసి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వాటర్ తీసేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చెప్పిన, 1/2 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ వాటర్ చెప్పిన, మొత్తం 3 గ్లాసులు నీళ్లు వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూసినట్టయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగాన్న ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇది అంతా ఒక గిన్నెలోకి తీసుకుని పైన కొద్దిగా నెయ్యి, చిన్న బెల్లం ముక్క పెట్టి నివేదన చేయడమే. ఫ్రెండ్స్, చూశారు కదా నవరాత్రి 9 రోజులు తప్పకుండా నివేదించాల్సిన పులగాన్నం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన్న ప్రసాదాన్ని తక్కువ టైంలో చాలా ఈజీగా ఇంకా రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రసాదం తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకుని 1/2 కప్ రైస్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఈ ప్రసాదం 1/2 కప్ రైస్తో చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే వాయిస్ సరిగా రావడం లేదు. ఏమీ అనుకోవద్దు. ఇలా రైస్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ ప్రసాదానికి రైస్ కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. అందుకోసం మనం రెగ్యులర్గా వేసుకునే వాటర్ కంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల స్వీట్కి టేస్ట్ వస్తుంది. అలానే సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టి మీడియం హీట్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ తగ్గేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేయించండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం తురుము వేసుకుని అదే కప్తో 1 కప్ వాటర్ వేసుకోవాలి. మనం 1/2 కప్ రైస్ తీసుకున్నాం కనుక డబల్ క్వాంటిటీలో బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు బాగా మరగనివ్వాలి. ఫ్రెండ్స్, చూడండి బెల్లం అంతా బాగా కరిగింది కదా. పాకం ఏమీ రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం బాగా కరిగి వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఉడికించిన రైస్లో వేసి కలుపుకోవాలి. దానికంటే ముందుగా కుక్కర్ మూత తీసుకుని ఉడికించిన రైస్ మొత్తం మెత్తగా మెదపాలి. ఆల్రెడీ మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఎక్కువసేపే ఉడికించాం కనుక రైస్ మెత్తగానే ఉంటుంది. ఒకసారి కలిపితే సరిపోతుందండి. ఇలా రైస్ మొత్తం ఒకసారి బాగా మెదుపుకుని ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రైస్ మొత్తం ఈ బెల్లం వాటర్లో కలిసేలా బాగా మెదుపుకోవాలి. చూసారు కదా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలిపి లో ఫ్లేమ్లో 5-10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి.
ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా గరిటతో కలుపుతూ ఉండండి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/3 కప్ వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మీ దగ్గర లేనట్టయితే పచ్చి కొబ్బరి తురుము నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు, అలా అయినా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్కి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది, నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికిస్తే ఇది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఉడికించేటప్పుడు మరీ ఎక్కువసేపు ఉడికించినట్టయితే చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా లూజ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా స్టవ్ నుంచి దించే ముందు మరి కాస్త నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్న ప్రసాదాన్ని తక్కువ టైంలో చాలా రుచిగా ఇంకా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ ప్రసాదం తయారు చేస్తే టేస్ట్ అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. సో కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. బ్రౌన్ రైస్ పొంగల్ తయారు చేసుకోవడానికి నేను 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. రైస్ని ఒక బౌల్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని మినిమం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1-2 గంటలైనా నానబెట్టండి. నేనైతే 1 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇంతలో ఒక బౌల్ తీసుకుని మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ పెసరపప్పు వేసుకుని పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన పెసరపప్పు పక్కన పెట్టి ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. బ్రౌన్ రైస్ బాగా నానితే తొందరగా ఉడుకుతుందండి, లేదంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు పొంగల్ తయారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకుని ఇందులో నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ మిరియాలు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్తో 5 కప్పుల వరకు వాటర్ వేయండి. ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం నార్మల్ రైస్తో పొంగల్ చేసేటప్పుడు 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అదే బ్రౌన్ రైస్తో చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయండి, ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా కలిపేటప్పుడు ఇది చూడడానికి కాస్త పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది, చల్లారితే మాత్రం గట్టిగా అయిపోతుందండి. ఇలా పొంగల్ ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలిపి బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నివేదన చేయడమే. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్రౌన్ రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా
పొంగల్ తయారు చేశానండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 3 రకాల ప్రసాదాలను ఒకే వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.